हाई वीवर्स अंदर की नमस्ते अंडी मैं क्याबेजी कूर एला चेयालो चूपिद्दाम अनुकुंटुन्नामु मीरु दान्नि चूसी अला क्याबेजी मुक्कलुगा कट चेसुकोवाली मोदट तरुक्कुन तर्वात अला तरुक्कोंडि క్యాబేజీ ముక్కల్ని అలా తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత గిన్నెలో వేసుకొని తర్వాత ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న సన్న ముక్కలుగా. తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు, అది పచ్చిమిరకాయలు, రెండు పచ్చిమిరకాయలు అయితే సరిపోద్ది. అలా తరుక్కోవాలి. అది అలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు తర్వాత అది కట్ చేసుకున్న ముక్కలుగా దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్న దాన్ని వడగట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దాన్ని బాండీలో కొంచెం నూనె పోసుకోవాలి తగినంత. ఇలాంటి కూరలకు ఏంటంటే కొంచెం నూనె కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. తాలింపు గింజలు అవి కొంచెం సగం మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా పక్కన, వాటిని అందులో నూనెలో బాండీలో వేసుకోవాలి. మరిగే నూనెలో కొంచెం తగినంత కరివేపాకు వాటిని వేపుకోవాలి. ఫ్రై చేయాలి ఉల్లిపాయను, పచ్చిమిరకాయ. తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూను పసుపు, అలా కలుపుకోవాలి. తాలింపు అన్నమాట, వెల్లుల్లిపాయి, పచ్చిమిరకాయలు, పసుపు, కరివేపాకు అన్నీ కలిపి తాలింపు అలా చేసుకోవాలి. మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసింది క్యాబేజీని బాయిల్ చేసుకుని దాన్ని ఈ తాలింపులో కలుపుకోవాలి. ఈ విధంగా దాన్ని తిరగబెట్టుకోవాలన్నమాట. మొత్తం తాలింపు అంతా తిరగబెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత కారం, తగినంత కారం అన్నమాట. మేమైతే స్పూన్నర రెండు స్పూన్లు వాడతాం. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు దాన్ని కలుపుకోవచ్చు. ఉప్పు, తగినంత ఉప్పు. అలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసుకొని. ఇలాంటి కూరలు ఏంటంటే హైలో కన్నా మీడియంగా పెట్టుకుంటే బాగా టేస్ట్గా వస్తాయి. మంట మీడియం రేంజ్లోనే ఉండాలి. అదిగోండి అలాగా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. కానీ ఇలాంటి కర్రీలు కరెక్ట్గా మనం మసాలాలు అవి కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా చేసుకోగలిగితే ఈ చికెన్ చికెన్ కర్రీలాగా, మటన్ కర్రీలాగా అనిపిస్తాయి తింటుంటే వేడివేడి అన్నంలో, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇదిగోండి ఇలా వస్తుంది కర్రీ. మంచి కలర్ చూసారు, కలర్ ఎలా ఉందో, అది రెడీ అయిపోయింది. సింపుల్ రెసిపీ అండి, సింపుల్గా వచ్చేస్తుంది ఇది. చాలా మంచి కర్రీ చూడండి. ఇది కనుక వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తినండి.
చాలా బాగుంటుందన్నమాట. ఇదండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.